కాదు రెండు సార్లు కాదు, ఇప్పుడే మా డిప్యూటీ లీడర్ చెప్పారు. కడానా మేము పోరాటం చేశాం, రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాటం చేశాం. అధ్యక్ష ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఈరోజు నేను దీన్ని ఇంకా కాంట్రవర్సీకి పోవడం లేదు. అధ్యక్ష, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, చాలా సంతోషం. దేర్ ఈజ్ ఎ కమిటీ. మేము ఆ రోజు కమిటీ కూడా వేసి ఈ హక్కులు కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ఫైట్ చేశాం. ఈరోజు మీరు ముందుకు వచ్చారు, చాలా సంతోషం. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, మాకు 20-22 మంది ఎంపీలు గెలిపించండి, మేము ప్రత్యేక హోదా తెస్తామని మీరు చెప్పారు. 22 మంది ఎంపీలు మీకు గెలిపించారు, మీరు సాధించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే చర్చకు పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రత్యేక హోదా అన్న అంశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, వాళ్ళ పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడారో అన్నీ కూడా వినని నేపథ్యంలో ఒక 2 నిమిషాలు ఆ పాయింట్లకు చెప్పి ఆ తర్వాత దీంట్లోకి ఎంటర్ అవుతా. అధ్యక్ష, ఎలాగో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు కాబట్టి ఇక్కడ ఒక విషయం. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి సూటుగా తన గుండెల మీద తాను చేతులు వేసుకొని తన మనస్సాక్షిని తాను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. అధ్యక్ష, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2014 జూన్ 7 తారీఖున తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అనే వ్యక్తి చేయాల్సిన పనులు ఉంటాయి. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక మునిపే అప్పటి కేంద్ర ప్రభుత్వం మార్చి 2, 2014నే ప్రత్యేక హోదా ఇచ్చే నిర్ణయం తీసుకునేది క్యాబినెట్టే. దానికేమీ ఎవరో తీసుకునే నిర్ణయం కూడా కాదు, కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసి నిర్ణయం తీసుకుంటుంది పలాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనా లేదా అన్న అంశం. తీసుకునే అధికారం ఉండదు కేంద్ర క్యాబినెట్కు, ఎందుకనంటే ప్రధానమంత్రి దానికి కేంద్ర క్యాబినెట్కు అధ్యక్షత వహిస్తాడు కాబట్టి. సో మార్చి 2, 2014న అప్పటి కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక హోదా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఆమోదించేసి తీర్మానం చేసి ఆదేశాలు అమలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు ఇచ్చింది. ప్లానింగ్ కమిషన్ అనేది ఉత్తర్వులు ఆదేశాలను అమలు చేసే బాడీ. ఆ ప్లానింగ్ కమిషన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 2014 జూన్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. ప్లానింగ్ కమిషన్ అన్నది నీతి ఆయోగ్ వచ్చేదాకా ప్లానింగ్ కమిషన్ ఉంది. నీతి ఆయోగ్ వచ్చింది 1 జనవరి 2015, అంటే 7 నెలల పాటు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి ప్లానింగ్ కమిషన్లో ఆల్రెడీ పాస్ అయిపోయిన ఆర్డర్స్ను అమలుకు నోచుకోవాల్సిన అంశము కేవలం అమలు చేయండి అని చెప్పి అడగాల్సిన కార్యక్రమం. దీంట్లో ప్రధానమంత్రులతో పనిలేదు, దీంట్లో కేంద్ర క్యాబినెట్తో పనిలేదు, ఇంకొకరితో పనిలేదు. కేవలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్లానింగ్ కమిషన్ ఆఫీసుకు వెళ్ళి అయ్యా గతంలోనే కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, ఆ జారీ చేసింది అమలు చేయడమే ఒకటే తరువాయి, అమలు త్వరగా చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి పోయి ప్లానింగ్ కమిషన్ని అడిగితే సరిపోయేది. 7 నెలల ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధ్యక్ష, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి లేఖ రాసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి కలిసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి అయ్యా ఇది అమలు చేయండి అయ్యా అని చెప్పి అడిగిన పాపానే పోలేదు అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా మీద ఈయనకున్న చిత్తశుద్ధిని ఒకసారి చూడాలి అని అంటే, అధ్యక్ష మొట్టమొదట ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఈయన తీర్మానం చేసింది ఎప్పుడు తెలుసా అధ్యక్ష? 1/9/2015.
1/9/2015 అంటే అప్పటికి ప్లానింగ్ కమిషన్లో ఆదేశాల కోసం వెళ్ళిన ఫైల్ పూర్తిగా తెరమరుగైపోయింది, ప్లానింగ్ కమిషన్ కూడా వెళ్ళిపోయింది, నీతి ఆయోగ్ వచ్చేసింది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అది కూడా తొమ్మిది నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అది కూడా 9 నెలల తర్వాత 1/9/2015 అంటే ఈ మనిషి అసలుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని ఏమాత్రం ఈ మనిషికి ఆరాటం ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు అధ్యక్ష. కేవలం ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తాను చేస్తుంటే ప్రత్యేక హోదాతో ఈ పాటికి వచ్చుండేది, ఈ పాటికి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి, రాష్ట్రం ఇవాళ సస్యశ్యామలంగా ఉండేది ప్రత్యేక హోదా సాధనతో. అటువంటి కార్యక్రమం చేయకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు అన్న సంగతి మనం అంతా కూడా చూసాం. ఇక అధ్యక్ష, ఇక ఈ టాపిక్ లేకొస్తే అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ప్రజలిచ్చిన అధికారంతో ఈ ప్రజాస్వామ్య దేవాలయంలోకి అడుగు పెట్టాము అధ్యక్ష. అందరి అభివృద్ధిని, సంక్షేమాన్ని, చట్టబద్ధ పాలనని పెంపొందించేందుకు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇక మీదట ట్రూ టు ద లెటర్ అండ్ స్పిరిట్ రాజ్యాంగాన్ని ఏమో అధ్యక్ష, ఆయన చంద్రబాబు గారు మాట్లాడుతున్నా, ఆ బంగారం వెళ్ళేసి మాట్లాడండి. మేము మీ మాదిరి కాదు చంద్రబాబు నాయుడు గారు, బంగారంగా నువ్వు మాట్లాడు, నేను స్పీకర్ గారు ఇవ్వలేరు కాబట్టి మీరు చెప్తేనే ఇస్తున్నారు కాబట్టి సంతోషిస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే హౌస్ని మీరే రన్ చేస్తున్న కూడా అర్థమవుతా ఉంది. నాకు కూడా ఈ హౌస్లో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, నేను గుర్తుపెట్టుకోవాలి. మీరు రెండోసారి మూడోసారి మీరు ఇక్కడ రావచ్చు, కానీ నేను ఈ హౌస్లో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాను, దాని గురించి వదిలిపెట్టండి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గర డేటా అంతా ఉంటుంది అధ్యక్ష. ఆఫీస్ ఆయన దగ్గర లేకపోయినా సెక్రటరియేట్లో మొత్తం డేటా ఉంటుంది అధ్యక్ష. ఏదైతే ఆయన ఒక మాట అన్నారు, క్యాబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ పంపించారు కాబట్టి మీరు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది, కొత్త తీరు తీసుకొచ్చారు, నాకైతే అర్థం కావడం లేదు. ప్రధానమంత్రినే ఒప్పుకోకపోతే మీ గవర్నమెంట్లో ఒక ఆర్డర్ పంపించి నేను పాస్ చేస్తుంటే ఇప్పుడు మీరు వస్తానే ఆ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తారు అధ్యక్ష? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రిని అది ఎత్తి చూపించడం అనేది చాలా దారుణం అధ్యక్ష. మీరు బురద జల్లాలంటే మీరు ఏ బురదన జల్లచ్చు, మీరు బురద జల్లాలంటే ఏ బురదన జల్లచ్చు, నేను దాని గురించి బాధపడడం లేదు. అదే సమయంలో ఏదైతే ప్రత్యేక హోదా మీకు సిన్సియారిటీ ఉంటే నా మీద బురద జల్లితే మీకు ప్రత్యేక హోదా రాదు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 29/5/2014 నేను నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, 9 మంది కేంద్ర మంత్రుల్ని కలవడం, అదే సమయంలో అధ్యక్ష 7 మండలాలు పోలవరంలో ఉంటే అవి తెలంగాణలో ఉంటే మళ్ళీ ఒకవేళ గారు రాష్ట్రం ఏర్పడితే చాలా ఇబ్బందులు వస్తాయి, మళ్ళా అసెంబ్లీ తీర్మానం పాస్ చేయాలని నేను ఒకటి చెప్పాను. అవసరమైతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. ఆ 7 మండలాలు అర్జెంటు ఇవ్వాలని డిమాండ్ చేసి ఫస్ట్ క్యాబినెట్లో అధ్యక్ష ఆర్డినెన్స్ ద్వారా ఆ 7 మండలాలు మనకు వచ్చాయంటే ఈరోజు పోలవరం సఫలీకృతం అవుతుందంటే ఆ రోజు 7 మండలాలు తీసుకొచ్చాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే 29/5/2014 చెప్పాను, 24/6/2014 మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రిని కలిశాను, 12/9/2014 ఏపీకి ప్రత్యేక హోదాపై 14 ఆర్థిక సంఘాన్ని కలిశాం, 21/11/2014 కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ని, అమిత్ షా నుండి కలిశాం, 15/1/2015 బడ్జెట్ సమావేశాలు వస్తామంటే మళ్ళీ కలిసి ఆయనకి రిమైండ్ చేశాను. అధ్యక్ష, ఈరోజు 29 సార్లు నేను వెళ్ళాను అధ్యక్ష. నేను ఇప్పుడు మాట అన్నారు రాజేందర్ రెడ్డి, నేను సాధించలేకపోయానయా, మీరు సాధిస్తారని మీకు ఓట్లు వేశారు, సాధించండి, నేను కాదనలేదే.
జగన్మోహన్ రెడ్డి గారికి 151 మందిని ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. మీరు సాధిస్తామంటున్నారు, సాధించమని చెప్తున్నా నేను. అందుకనే ఏదైతే మేము సిన్సియర్ గా ప్రయత్నం చేశాము, ఒక ఫ్రెండ్లీ పార్టీగా ఉంటూ కూడా మేము విభేదించాము. ఈరోజు మీరు నన్ను గురించి అంటున్నారు, ఢిల్లీకి మీ మూమెంటోలు ఇచ్చారు, సెలవులు కప్పారని. మీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? సెలవులే కప్పుతున్నారు, ఆ మూమెంటోలే ఇస్తున్నారు. ఇది కాదా? రేపు 5 ఏళ్ళు ఇస్తే వాళ్ళకి బీరువాళ్ళు కాదు, రూములు కూడా చాలు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాజేంద్ర రెడ్డి. ఏలెత్తు చూపించేప్పుడు ఒకవేళ మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటే అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము సిన్సియర్ గా రాష్ట్రం కోసమే చేశాం, మీరు సాధిస్తా ఉంటున్నారు, సాధించమని మరొకసారి మీ బాధ్యతను గుర్తు చేస్తూ. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటా ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి. అసలు అప్పటికే కేంద్రం ఆమోదం తెలిపి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేసి కేవలం ప్లానింగ్ కమిషన్ అనేది ఉత్తర్వులు ఆదేశాలు అమలు చేసే బాడీ. ఆ బాడీ లేక ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రత్యేక హోదా మనకు వచ్చేసి ఉంది. నాకు ఆశ్చర్యంగా ఎక్కడ అనిపిస్తుందంటే ఈయన తర్వాత మళ్ళా ప్రధానమంత్రి దగ్గరికి పోయి మళ్ళా ఈయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈయన ప్రధానమంత్రి దగ్గరికి అక్కడికి వెళ్ళి ప్రత్యేక హోదా లేదో ఇప్పుడు ఏదో కొత్తగా రావాలన్నట్టుగా, కొత్తగా ఇక్కడ ఏదో మళ్ళీ కేబినెట్ తీర్మానం ప్రవేశపెట్టి మళ్ళా కొత్తగా ఇవ్వాలన్నట్టుగా ఈయన మళ్ళా దానికి. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, అదే కేబినెట్లో 2 మంత్రులు ఈయన వాళ్ళు, మళ్ళీ అదే బీజేపీ ఎన్డీఏ అదే ప్రభుత్వంలో ఈయనకు సంబంధించిన కేంద్ర మంత్రులు, ఈయన పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అక్కడ ఉన్నారు. మరి ఏదో కొత్తగా అక్కడికి పోయినట్టుగా మళ్ళీ అంటాడు. వాళ్ళు ఇంకో మాట కూడా అంటాడు అధ్యక్ష, ఏమంటాడు, పోలవరానికి సంబంధించి 7 మండలాలు ముంపు ఇటువైపు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అంటాడు అధ్యక్ష. మరి బాగుంది అధ్యక్ష, మరి ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది అధ్యక్ష? నోరు తెరిస్తే అబద్ధాలు. సత్యదూరమైన మాటలు అధ్యక్ష, సత్యదూరమైన మాటలు అధ్యక్ష. ఇక ఆయన విజ్ఞతగా ఇడిచిపెట్టా అధ్యక్ష, ఇక ఆయన విజ్ఞతగా ఇడిచిపెట్టేస్తా.